చిరు వ్యాపారులు దినసరి కూలీలపై సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోంది. కరీంనగర్ జిల్లాలో వారం రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తున్నాయి. దీంతో బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. ఎండల్లో కూర్చొని వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ మార్కెట్ ఏరియా నుంచి వెంకటేష్ అందిస్తారు. రోజు రోజుకు వేసవి తీవ్రత పెరుగుతుంటే రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల జీవితాలపై ఈ సమ్మర్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గత వారం రోజులుగా కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. 44 డిగ్రీల టెంపరేచర్ దాటి నమోదవుతుండటంతో ప్రజలు బయటికి వెళ్లేందుకే జంకుతున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, మనం కరీంనగర్ జిల్లా కూరగాయల మార్కెట్ ఏరియాలో ఉన్నాం. ఈ మార్కెట్ నిత్యం చాలా రద్దీగా ఉంటుంది, కానీ ఎండ తీవ్రతతోటి మొత్తం రోడంతా కూడా వెలవెలబోతూ ఉంది. దాదాపు ఇసుకేస్త రానంత జనం మార్కెట్కు వచ్చి వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది వ్యాపారులంతా కూడా ఫుట్పాత్లపై కూరగాయల పండ్లు, పండ్లు అవి పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా కుండలు, ఇట్లాంటి జార్లు, ఇట్లాంటి అమ్మేవాళ్ళు కూడా రోడ్డుపైన ఫుట్పాత్ వ్యాపారం చేసుకుంటారు. తీవ్రమైన ఎండ మధ్య ఫుట్పాత్ వ్యాపారాన్ని కూడా తీవ్రమైన ఎండలోనే వీళ్ళంతా కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏసీ మాల్స్, తర్వాత షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల గిరాకీ ఉన్నా లేకున్నా వాళ్ళు ఏసీలు వేసుకుని కూరల కింద ఫ్యాన్ల కింద ఉంటారు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఫుట్పాత్లు ఎక్కడ నిల్వనీళ్ళు లేని వాళ్ళు, దుకాణం పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు, రోడ్లపైన వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఇదే విధంగా వ్యాపారాలు కొనసాగించాల్సి వస్తుంది. ఇక్కడ మనకు మడతమాన్లు కావచ్చు, తర్వాత రంజన్లు కావచ్చు అమ్ముకునే ఒక వ్యాపారి ఉన్నారు. అమ్మ, ఎండ తీవ్రత బాగా ఉంది, ఎండలోనే వ్యాపారం చేయాల్సి ఉంటుంది, గిరాకీ ఎట్లా ఉంది, మీరెట్లా ఉంటున్నారు? నీరటలో లేదు, ఎండ వల్ల జనాలు మార్కెట్లోకి రావడం లేదు. ఎండ వల్ల బాగా అది అలసటగా అయిపోయి మనసు సరిగా రావడం లేదు. వేడి గాలి వస్తుంది, బాగా విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. ఇట్లా సొమ్మసిలు పడిపోయినట్టు అయిపోతుంది ఎండకు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎండలు ముదిరినాయి. బాగా గొడుగులు కిరాయి తెచ్చుకున్నారా, కొన్నారా, ఎట్లా? ఇవి కొనుక్కున్నాం, ఒక్కొక్కటి 2000 పెట్టి కొనుక్కున్నాం. ఏమేమి ఆపుతుందా ఎండ? ఏమన్నా ఎండ ఆపుతుంది, కానీ వడగాల్పు మాత్రం షోలో కొడుతుంది విపరీతంగా బాగా. ఏ టైంలో ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది? 12 దాటితే విపరీతంగా టెంపరేచర్ ఉంటుంది. 12 నుంచి 4 గంటల వరకు బాగా ఉంటుంది. మీ గిరాకీలు ఎట్లా ప్రభావితమైన? ఉదాహరణకు ఎండ లేనప్పుడు ఎట్లాంటి గిరాకీ ఉండేది, ఇప్పుడు రోజుకి ఎంత గిరాకీ అవుతుంది, అంతకుముందు ఎంత ఎంత అయ్యేది? అంతకుముందు 3-4 వేలు చేసేది, ఇప్పుడు ఎండ చేయబట్టి అంత లేదు, 1200-1500 అట్లా చేస్తాను. మళ్ళీ మునుపటంత లేదు ఇప్పుడు, ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగింది కాబట్టి గిరాకీ తగ్గింది, జనాలు రావడం తగ్గిర్రు, బాగా తగ్గిర్రు. అంతకుముందు నడిచేది, కొన్ని వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం అప్పుడు బాగా, కానీ ఇప్పుడు రైతులకు కూడా ఇబ్బంది అయింది వర్షాలు పడి. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలకు కూడా రావడం లేదు. మీ ఊళ్ళో ఎట్లా ఉంది? ఇక్కడ అంతా ఇదే పరిస్థితి ఉంది, మొత్తం ఇట్లా ఉంది. అంత ఇక వడ్లు వానలు పెట్టినాయి, ఎండలు పెట్టినాయి, అంతా బాగా ఇప్పుడు ఘోరంగా ఎండలు జరుగుతున్నాయి. ఇట్లే ఉంది ఎండ తీవ్రత, ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్? ఇట్లే ఉంది, బాగుంది, ఎండ బాగానే ఉంది. అమ్మా, పెద్దమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కందికట్టుకూరు. మొత్తం తలకాయ మీద టవల్ వేసుకున్నాం, ఎండ ఆపుతుంది మరి? ఆపుతలేదు, ఎండ కోసం వేసుకుంటుంది. ఎండ బాగా కొడుతున్నాయి, వడాలు వస్తున్నాయి, ఎండ కోసమే తువాలలు వేసుకున్నాం. గుమ్మడికాయ మీద సంచులు కప్పినవు, ఎండకు ఖరాబ్ అవుతున్నాయా? ఖరాబ్ అవుతున్నాయి. 40 రూపాయలు మారిపోయింది పండు, పండు ఖరాబ్ అయిపోయినాయి. చూడొచ్చు, మనకి గుమ్మడికాయలు కావచ్చు, బూడిద గుమ్మడికాయలు కావచ్చు, చాలా మంది అమ్ముకునే వ్యాపారాలు అంతా ఖాళీగా కూర్చున్నాను. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చెట్టు నీడకు నీడలు లేక కేవలం ఇట్లాంటి గొడుగులు కొందరు కొనుక్కొని వచ్చి కొందరు కిరాయిలు తీసుకొని అమ్ముతున్నారు. అమ్మ, కూరగాయలు గిరాకీ ఎట్లా ఉంది ఎండకు? లేదు, గిరాకీ లేదు, అత్తలేరు ఎండ కేవలం మంది. కూరగాయలు పాడైతలేవు మరి ఎండకు? అవుతున్నాయి, పాడైతున్నాయి ఎండకు, ఎండ పాడైతున్నాయి కూరగాయలు. మంది అత్తలేరు, రేట్లు బాగున్నాయి, కూరగాయలు అత్తలేవు. ఇక్కడ ఎండల వడగాల్పుల ఎట్లా కూర్చుంటారు? వడగాల్పులే ఉన్నాయి, మాకేం లేదు. రైతులు అయితే అట్టుకునే తెంపకచ్చి కైకిళ్ళు చేసి బిక్కడు బిక్కడు నీళ్ళు లాక్కుంటా తెస్తే ఈడికత్తే మాకేం లేదు. నడమ చచ్చుడే ఉన్నది, మాకేం లాభం లేదు. ఆటో కిరాయిలకు తెంపిన వాళ్ళకు ఆడనేది కూడా 10 గంటల దాకా తెంపించుకుని 200 ఇస్తాను, ఆటోకు 300. ఏ ఊరు నుంచి వచ్చినా? తిమ్మపూర్. తిమ్మపూర్ కూరగాయలు పండించినవా? మొన్న దాకా వానలు కొట్టినాయి. ఆ వానలు కొడితే సొరకాయ వేయింది, బెండకాయలు అది వేయింది, బీరకాయ చెట్టు వేయింది. ఇప్పుడు మళ్ళీ ఎండలతో ఏమైనా నష్టమైందా? నష్టమే. నువ్వు అంతకుముందు ఎంత సంపాదించింది, ఇప్పుడు ఎంత సంపాదించు, అందాజు తగ్గిందా ఏమన్నా ఎండ మీద, నీ గిరాకీ మీద ప్రభావం పడిందా? ఒక 200-300 అటు ఇటు అంతే. 300 ఎండలు మాత్రం పనిచేయక తప్పదు? తప్పదు, చేస్తేనే పూట గడుచుడు. పొద్దుగాల సాయంత్రం గిరాకీ పక్కన పెడితే 10 నుంచి సాయంత్రం 4 వరకు ఒక 100 రూపాయలు అమ్ముతారా? తక్కువ సార్, ఇవ్వాలి అత్తలేరు ఎండకు. ఎంత ప్రభావం పడుతుందమ్మా అందాజా? మామూలు ఎండ లేనప్పుడు ఇప్పటికి సగానికి సగం తగ్గుతుంది గిరాకీ? సగానికి సగం తగ్గింది సార్ గిరాకీ. ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇతర కార్మికులు కావచ్చు, చాలామంది ఎండ తీవ్రత గిరాకీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది.
మీరు ఆటో నడుపుతున్నారు కదా, కాలిగానే తిప్పుతున్నట్టు ఏంది, గిరాకు లేదా? గిరాకు లేదా అండి, ఎండ బాగున్నది, రెండు మూడు రోజుల నుంచి ఎండ బాగుంది, అందుకనే గిరాకు లేక మేము కూడా ఖాళీగానే తిరుగుతున్నాం. మార్కెట్లో కూడా పబ్లిక్ లేదు, ఎండ తీవ్రత బాగుంది. మామూలుగా ఆటోలో పోయేటప్పుడు వడగాడుపు వస్తూ ఉంటుంది, ఏంది, ఏం జాగ్రత్త తీసుకుంటాం, ఆరోగ్యం కూడా ముఖ్యం కదా మనకు. వడగాళ్ళు అంటే ఇక ఖర్చు పడుతున్నాం, టవల్ కూడా కట్టుకుంటున్నాం ఎండకు, ఎక్కువ చల్లటి నీళ్ళు తాగకుండా మీడియం వాటర్ తాగుతున్నాం. బయట అక్కడక్కడ చల్ల కూడా వస్తున్నారు బస్టాండ్ దగ్గర. ఎంత గిరాకు చేసినా ఇవాళ గిరాకులు ఏం లేవు, అంత రెండు మూడు వందల గిరాకు చేసినాం పొద్దున్న నుంచి అంతే. వాతావరణం మంచుకుంటే ఎంత? వాతావరణం బాగుంటే 800 కిరాయిలు చేస్తాం. 300 అయిందండి. ఏదో అత్యవసరం పని వచ్చినట్టారు? అంతే అంతే, బాగానే ఎండ అయితే బాగానే ఉంది, చాలంటే చాలా ఉంది. పెద్ద మనిషి కానీ చిన్నపిల్లలు కానీ మీరు కానీ ముఖ్యంగా ఎండ దెబ్బ కట్టకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్తలు వాటర్ ఎక్కువ తాగడము, క్యాబ్ పెట్టుకోవడం, గొడుగు తీసుకొచ్చుకోవడం, బాగానే జాగ్రత్తలు పాటిస్తున్నాం. అయినా కొంచెం ఇబ్బందిగా ఎండతోటి తీవ్ర ఇబ్బంది ఉంది. ఓవరాల్గా ఎండ తీవ్రత మరో 7 రోజుల పాటు అత్యధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఓవైపు వ్యాపారాలు ఆదాయం తగ్గిపోయి ఇబ్బందులు పడుతుంటాయి, మరోవైపు ఆరోగ్య సమస్యలు, వడగాల్పులతోటి వడదెబ్బలు కొట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ మీ సిక్స్ కరీంనగర్ నుంచి.